హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బయ్యస్ అన్ని యాదవ్. అండ్ ఈ రోజు అయితే మాత్రం నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే నేను మన కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్తాను. యాక్చువల్లీ నేపాల్ వెళ్ళాలంటే ఇండియాకి నేపాల్కి అయితే చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా మందికి అసలు నేపాల్ని వేరే కంట్రీ అని కూడా కన్సిడర్ చేయరు, ఎందుకంటే మనం వెళ్ళడానికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏమి అవసరం లేదు. ఓటర్ ఐడి ఒకటి ఉన్నా చాలు, మనం ఆ కంట్రీలోకి ఎంట్రీ అయిపోవచ్చు. మనకి ఎంత క్లోజ్ అయినా కూడా కానీ అది మాత్రం వేరే దేశమే కదా. వేరే దేశంలో రైడ్ చేస్తున్నామంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఈ రోజు బ్లాగ్ అయితే ఏంటంటే, మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొన్ని అసెసరీస్ ఉన్నాయి కొనుక్కోవాల్సినవి, అట్లాగే డ్యూక్ 390కి సర్వీసింగ్ చెప్పాలా, దానికి చాలా పెద్ద పని ఉంది, ఒక 2 డేస్ పడుతుంది దానికి. అండ్ అది అయిపోయిన తర్వాత మేము అగైన్ రైడ్ నేపాల్కి స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇంకా నేను మా ఇంటి దగ్గర నుంచి అగైన్ మళ్ళీ మా ఇంటికి కూడా రాను కాబట్టి ఇక్కడ నుంచే ఈ రోజు నుంచే నేపాల్ రైడ్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం నేను రైడింగ్ ప్యాంట్ కొన్నా, దాన్ని యూజ్ చేద్దామని అనుకున్నా, ఎప్పుడు యూజ్ చేయలే, ఈ రైడ్ లోనే యూజ్ చేయాలని అనుకున్నా. అండ్ ఇప్పుడు జాకెట్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ బూట్స్, గ్లౌస్ మొత్తం ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ప్రొఫెషనల్ రైడర్ నౌ. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసిన. ఇప్పుడు ఏమైనా కానీ బ్యాక్ ప్యాక్ ఉంది కదా, మొన్న CU12 పంపించింది, ఆ బ్యాక్ ప్యాక్ ఒకటి బ్యాగ్ వెనుక మౌంట్ చేసేస్తే అయిపోతుంది. ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే మాత్రం నాకు ఫీవర్ ఫుల్ ఉంది. ఇప్పుడు కూడా ఇంకేం తగ్గలేదు, కొంచెం జస్ట్ ఒక 70% రికవరీ అయిపోయినా ఇంకా ఫీవర్ ఉంది. ఇప్పటికి కూడా ఇంకా కొంచెం ఫీవర్ ఉంది, కానీ ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోవాలంతే. ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నా, ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తే ఏం ప్రాబ్లం లేదనే నేను అనుకుంటున్నా. చూద్దాం, ఇన్ కేస్ దేవుడిని అదే మొక్కుకున్నా, నాకు హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ రావద్దు. ఈ రైడ్లోనైతే నేను గాడ్ని ప్రే చేసిన. ఇంకా మనం ఏం లేట్ చేయకుండా యాస్టీస్గా రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫుల్ రైడింగ్ గేర్లో నేను ఒకసారి ఎట్లున్నా చూపిస్తా వేసుకొని. ఫుల్ రైడింగ్ గేర్లో నేను ఎట్లుంటానో చూడండి ఒకసారి. రైడింగ్ ప్యాంట్ ఇదే అనమాట, కొత్త రైడింగ్ ప్యాంట్. మొన్న డైనమిక్ రైడర్స్లో తీసుకున్న 7400 గుర్తులేదు నాకు కరెక్ట్గా, 7000 కన్నా ఎక్కువనే అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో నేను ఫుల్ యాంగ్జైటీతో ఉన్నా ఈరోజు అయితే. కాకుంటే నాకు ఒక్కటే ఒక్క బాధ ఏంటంటే జ్వరం రావద్దు, మధ్యలో వస్తే మాత్రం బిస్కెట్ అయితే నేను. ఇప్పుడు మనకి బ్యాక్ ప్యాక్ పంపించారు కదా సీయూట్ వాళ్ళు, ప్రస్తుతానికి అయితే నేను అదే బ్యాగ్ యూజ్ చేస్తున్నా. నేను ఎప్పుడు తీసుకెళ్ళి అరిస్టోక్రాట్ బ్యాగ్ అయితే తీసుకోవట్లే, ఎందుకంటే ఈ రైడ్ మొత్తంలో ఈ బ్యాగ్ పర్ఫార్మెన్స్ అనేది మొత్తం చెప్పేసి. అలా రైడింగ్ ప్యాంట్ వేసుకొని తోలుతున్నా, ఎక్కడికైతే కొంచెం ఇబ్బంది ఉంది. జై శ్రీరామ్. ఏరా, నేపాల్ వస్తావా? ఎడు అసలు నువ్వు ఎడిపోతున్నావు, కనిపించట్లేదు అసలు. మరి తగ్గవా, ఈ పొట్టేంది, పొట్టాయి అది గొట్టా ఇది లోపలి కంటే తక్కువైనట్టు కాదురా, తగ్గియాలరా, ఉరుకురా రోజు. ఏం తీసుకురావాలా? టీషర్టా? సరే తీసుకొస్తలే, బాయ్. బండి ముందుకి కదలాలంటే కొట్టించాల్సింది ఫ్యూయల్. ఇప్పుడు అర్రే నాకు ప్యానియర్స్ ఉన్నాయి, నేను మర్చిపోయి అందరికి దగ్గర నుంచి పోతున్నా. ఇలా ట్యాంక్ ఫుల్ కొట్టి చాలే అన్న ఆపిష్ చేసి. రైట్, టూర్ నేపాల్. ఇద్దరం, రెండు హైదరాబాద్లో ఉంది ఇంకో బండి. అన్న నేను సామి చెన్న స్వామి. రైట్ చెలో సర్వీస్ నాట్ రీసెట్, సర్వీస్ చేయలేదు. సర్వీసింగ్ ఆ టైం అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక 300 కిలోమీటర్స్ తిప్పుంటా. ఏదో మొత్తానికి అట్లా అట్లా అయిపోతుంది. యాక్చువల్గా ఖమ్మంలో చేపిద్దాం అనుకున్నాను నేను, కానీ కొన్ని రీజన్స్ వల్ల అక్కడ చేపియట్లే. ఈసారికి మాత్రం ఒకసారి హైదరాబాద్లో ఇచ్చి చూద్దాం, ఎందుకంటే ఖమ్మం షోరూంలో చేపించినప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే నాకు రెక్టిఫై అవ్వలేదు. అది ఏంటిది అనేది నేను ఇక్కడ ఒకవేళ రెక్టిఫై అయితే మాత్రం నేను అప్డేట్ చేస్తా. సర్వీసింగ్ టైం కూడా అయిపోయింది కాబట్టి నేనైతే ఒక 100 మా అంటే కొంచెం స్పీడ్ పోవాలనిపిస్తే 110, మీకు అంతకన్నా దాటద్దు. రైడింగ్ ప్యాంట్ వేసుకున్నా కదా ఫస్ట్ టైం, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. అబ్బు డివిట్ కనిపించిన గుంటలో. నేను ఈ బైక్ డ్రైవ్ చేసి ఇప్పటికీ ఒక 20-25 డేస్ అవుతుంది, అప్పటి నుంచి అసలు నేను ఈ బైక్ని ముట్టుకోలే, అవి నేను ఒక్కసారి కూడా రైడ్ చేయలేదు. దాని బదులు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్సీనే తీసుకొని వెళ్ళినా, మీరు కూడా లాస్ట్ బ్లాగ్స్లో చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు దీన్ని తోలుతుంటే పవర్ అయితే మాత్రం ఏకదమ్ అనిపిస్తుంది నాకు. కేడిఎం డ్యూక్ 390స్లో అయితే మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్స్లో ఉన్న పవర్, ఇంకా కొన్ని కొన్ని సెగ్మెంట్ సీసీలో 800 సీసీకి ఎంత పవర్ అయితే ఉంటుందో
అంత పవర్ ఉంటుంది ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్స్లో. అందుకే అందరు డ్యూక్ ని పాకెట్ రాకెట్ అని. అరే కొంచెం సేపు ఆగి ఇక్కడ సాంగ్స్ పెట్టుకుందాం. రైడింగ్ ప్యాంట్ జేబులా ఫోన్ పెట్టినా పైసలు పెట్టినా తీసుకొని వస్తలే అండ్ ఇట్లా వంగి చూడడానికి రావట్లే. సాంగ్స్ పెట్టుకొని రైడ్ చేస్తుంటే సెనాలో ఆ కిక్కే వేరు. అది సెనా యూజర్స్కి మాత్రమే అర్థమవుతుంది. కాకుండా మన ఇయర్ ఫోన్స్కి వచ్చిన బేస్ అయితే అస్సలు రాదు, వితౌట్ బేస్ ఉంటుంది సెనాల. ముందల పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. చూద్దాం, మనం ఫుల్ రైడింగ్ గేర్తో ఉన్నాం కదా, మనల్ని ఆపుతారో ఆపరో. ఏం ఆపలేదు పోలీసు వాళ్ళు. హెల్మెట్ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఆపరు, 99%. హెల్మెట్ లేదంటే మాత్రం ఇక క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఫైన్ రాయడానికి వాళ్ళకు ఒక ఛాన్స్. ఇక్కడ మనకి కొరియర్స్ వచ్చినాయి. చైన్ స్ప్రే ఆర్డర్ చేసిన నేను ఆన్లైన్లో, అది తీసుకోవాలా? నెంబర్ ప్లేట్ గయా. స్వామి కొరియర్ వచ్చిందా? స్ప్రే డబ్బా రెండు రెండు వస్తాయి. ఇది కాదు, చారన్న పేరు మీద వస్తాయి. ఇంకొకటి ఇంకోటి వచ్చింది అన్న. అది కాదు అది కాదు. రెండు చైన్ స్ప్రే ఆర్డర్ చేసిన నేను, ఎందుకంటే ఎవ్రీ ఒక 500 kilometers ఒకసారి చైన్ స్ప్రే కొట్టినామంటే చైన్ లైఫ్ టైం కొంచెం ఎక్కువ వస్తుంది. ఇలా పట్టట్లే. రైట్, ఇప్పుడు పట్టేస్తాయి. ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ రైడ్ చేసేటప్పుడు అయితే ఫుల్ కంఫర్ట్. నెంబర్ ప్లేట్ ఊడింది కనుక నీది. నెంబర్ ప్లేట్ ఊడిందిగా. వెళ్తున్నా బాయ్. కాఫ్ అయితే నాకు లాస్ట్ 15 days నుంచి అస్సలు తగ్గట్లేదు. ఫైనల్లీ నేను ఎల్బీ నగర్, ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ దగ్గర నుంచి అగైన్ మళ్ళీ బాచుపల్లి. ఇక్కడ నుంచి 1 hour పట్టింది కరెక్ట్గా. రూట్ నాకు కొంచెం వరకే గుర్తుంది. నేపాల్ నేపాల్ యా ఈరోజే స్టార్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. నేను అవుటర్ రింగ్ రోడ్లో నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ ఇక మేము ఎట్లా మొత్తం రైడ్ చేసేది కూడా అన్ని హైవేసే కాబట్టి మనం కావాలనుకున్నా కూడా ట్రాఫిక్ ఇట్లా దొరకదు. ఈరోజు రేపు మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్లో తిరిగి ఈ ట్రాఫిక్ని ఎంజాయ్ చేసి ఎల్లుండి స్టార్ట్ నేపాల్. అడ్డు పెట్టేసిండు వెరైట్. ఇప్పుడు బండి సర్వీసింగ్ ఇద్దానికి వెళ్తున్నాం. నేను ఆన్లైన్లో ఆల్రెడీ ఇంజన్ ఆయిల్ ఇంకా కూలెంట్ ఆయిల్ పెట్టేసిన. నేను లదాఖ్ వెళ్ళేటప్పుడు అదే ఆయిల్ యూజ్ చేసిన. అండ్ 5-6 degrees ఉన్నప్పుడు కూడా అది స్టార్ట్ అయిపోయింది బైక్ అయితే. సో సేమ్ మళ్ళీ అదే ఆయిల్ వేపిస్తున్నా. అమ్మ బ్రేక్ అసలుకి ఇది లారీ బ్రేక్ దక్కినట్టు దొక్కాల్సి వస్తుంది అన్న. బ్యాక్ బ్రేక్ లారీ బ్రేక్ దొక్కినట్టు దొక్కాల్సి వస్తుంది. ఇది ఏబిఎస్ పనిచేయట్లే. దీనికి దునియాలున్న రోగాలన్నీ వచ్చేసినాయి. చికెన్ గున్యా, మటన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, గనేరియా, గునేరియా అన్నీ వచ్చేసినాయి. దీనికి అప్రాక్సిమేట్లీ 20,000 అవుతుంది బిల్లు నాకు తెలిసి. ఇప్పుడు దీనికి ఇది డైనమిక్ రైడర్స్లో రిపేరింగ్కి ఇచ్చేసి అటు నుంచి అటు మేము తిరుమలగిరి గేరప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కున్నాయి. ఒక ట్యాంక్ బ్యాగ్ ఇంకా టెయిల్ బ్యాగ్ తీసుకోవాలా. అవి తీసేసుకొని అగైన్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఓ ఆ ముందల వరకు ఆగిందన్న. ఎప్పుడైనా నేను హైదరాబాద్ వస్తే ట్రాఫిక్ని ఇసుక్కునేది, కానీ ఈసారి మాత్రం ఎంజాయ్ చేస్తున్నా ట్రాఫిక్ని. నా చైన్ అయితే ఉయ్యాలు ఒగుతుంది. టక్ 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 అని సౌండ్ వస్తుంది. లాస్ట్కి ఎంతవరకు తిప్పాలో ప్లే అంతవరకు తిప్పించేసిన. బాయ్ బ్రో. హెల్మెట్ లేని వాళ్ళని ఆపుతున్నారు బాగా పోలీసు వాళ్ళు. హెల్మెట్లు ఇవన్నీ మన జాకెట్లు చూసి మనం ఏమీ ఆపట్లే. అవునవును, నేను ఇందాక బ్లాగ్లో అదే చెప్పిన. నేను గార్డియన్ గేర్స్ జూబ్లీన్స్కి వచ్చినాం. ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ అండ్ ఇంకా టెయిల్ బ్యాగ్ తీసుకున్నాం సురేందర్ అన్న బైక్ కోసం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా డైనమిక్ రైడర్స్కి వెళ్ళి బైక్ ఇచ్చేసేయాలి. ఓకే రైట్, ఇక్కడ షాపింగ్ అయిపోయింది. ట్యాంక్ బ్యాగ్ అండ్ ఇందులో టెయిల్ బ్యాగ్. వంశీ బైక్ ఉంటుంది కదా వెనక, మేము లదాఖ్ వెళ్ళినప్పుడు తీసుకుపోయినాం, సేమ్ అదే తీసుకున్నాం. స్ట్రాప్స్ పెట్టరాదన్న. ఏం కాదు, పోదాం చిన్నగా. ఈ నుంచి ఇటు మళ్ళీ ఎందుకు, నా కాడ బంజీ కార్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ బంజీ కార్డ్ కొని వెనక టై చేద్దాం అనుకున్నాం. నా దగ్గర 3 ఉన్నాయి బంజీ కార్డ్స్ ఇంట్లో. ఇప్పుడు ఇక్కడికి తెచ్చిన నేను మళ్ళీ ఒక్కదాని కోసం ఏమంటామని. మొత్తం ఫుల్ రష్ ఉందిగా. కరెక్ట్ లో ఫ్యూవల్ వెళ్ళొడ్డదన్న. ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అనుకుంటున్నా. నాది కూడా ఫోన్ కనెక్ట్ అయింది. 1 time press చేస్తే నీకు కనెక్ట్ అయిపోతుంది.
కొత్త ఇంజన్ ఆయిల్ వేపించినాం ఇప్పుడు. ఇందులో లిక్విమోలి లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఆయిల్ వేపించుకుంటే మంచిది. బైక్ సర్వీసింగ్కి వచ్చేసి 9000 అయింది. ఇంకా ఈ ట్యాంక్ బ్యాగ్ టైల్ బ్యాగ్ కలిపి సంథింగ్ 6500 ఏమైంది. మొత్తం ఈరోజు అయితే 15000 అయినాయి ఓన్లీ ఫర్ డామినర్. ఇంకా నా బైక్ ఉంది, దానికి ఎంత అవుతాయో నాకు తెలిసి 20-25000 మధ్యలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆ మాత్రం రిపేరింగ్ ఉంది దానికి. పైసా పైసా పైసా. నేను మైక్ కూడా ఇప్పుడు యూజ్ చేసే మైక్ ఒక కొత్తది ఇన్స్టాల్ చేసిన, పాతది అప్పుడప్పుడు రికార్డ్ అవుతుంది అప్పుడప్పుడు రికార్డ్ కావట్లేదు. మైక్తో ఏదో ఇష్యూ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఇది నేను ఇంకా టెస్ట్ చేయలేదు అసలు, ఇప్పుడు నేను మాట్లాడేది రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్లో ఒకసారి చెక్ చేసి ఒకవేళ పనిచేస్తుందంటే ఇదే పర్మనెంట్ చేసేస్తా, లేదంటే మళ్ళీ పాత మైక్ కూడా తెచ్చుకున్నా నేను స్పేర్లో ఉంచుకున్నా అది మార్చేస్తా. ఎందుకంటే మొన్న నేను గుంటూరులో తీసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 18-19 వీడియోస్ వరకు కూడా గుంటూరు వెళ్ళే వరకు కూడా వాయిస్ ఏం రికార్డ్ కాలేదు. అందుకే నేను గుంటూరులో అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే దానికి వాయిస్ ఓవర్ తీయాలా డబ్బింగ్ చెప్పాలా అది మేబీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేసేస్తా. కొట్టేసి చాలా అయ్యా అదురుతుంది కింద. ఇప్పుడు నా బైక్కి ఇన్సూరెన్స్ చేపియాలా అండ్ అంతే, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకోవడం కోసం వెళ్తున్నాము. ఈరోజు ఈవినింగ్ నా బైక్ డెలివరీ తీసుకుంటా. ఇంకా బైక్కి ఇప్పుడు అడ్వెంచర్ టైర్ కూడా వేపిస్తున్నా. చూడండి కాఫ్ తగ్గలేదు నాకు. అండ్ ఈ రైడ్కి అయితే మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకొని రైడ్ చేస్తున్నా, మధ్యలో ఫీవర్ కానీ అట్లేం హెల్త్ ఇష్యూస్ రావద్దు. ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ నాగ్పూరా లేదంటే ఇంకా నర్సింగ్పూర్ అని ఇంకొకటి ఉంది, ఆ రెండిట్లలో ఏ డెస్టినేషన్ అనేది ఇంకా మేము ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈవినింగ్ వరకు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడే డెస్టినేషన్ అనేవి అనుకుంటున్నాం. ఊబర్ బైక్లో మన సబ్స్క్రైబర్ ఎబ్రో కూడా హైదరాబాద్లో చాలామంది కనిపిస్తున్నారు సబ్స్క్రైబర్స్, నాకు నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక 50 మెంబర్స్ కనిపించుండ్రు. ఇంకా 3 కిలోమీటర్స్లో నేను రీచ్ అయిపోతా డెస్టినేషన్ దగ్గరికి. గేరప్లో సురేంద్ర అన్న కోసం షూస్ తీసుకున్నాం. యాక్చువల్లీ మొన్న వెళ్ళినప్పుడు 8 నెంబర్ షూస్ లేకుండే, ఇప్పుడు తెప్పించారు, ఒక్కటే పీస్ ఉండే అది కూడా, అది మేము తీసేసుకున్నాం. చోటా రైడర్ ఫస్ట్ నా బైక్ తీసుకోవాలి, నేను మర్చిపోయాను అసలు నా బైక్ అక్కడ ఉందని చెప్పేసి. టైర్ వేసుకుంటావా? వద్దు నీకు పట్టదు, అది పట్టదు నీకు. ఆ టైర్ అంత బరువు ఉన్నావు నువ్వు కరెక్ట్గా. కానీ అది ఇంకా ముందు కనాలన్నా. ఇగో ఇది ఉందా ఇక్కడ, ఇది బండి స్ట్రైట్కి పెడితే ఇది నువ్వు ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ఇన్నిట్లా. లగేజ్ మొత్తం పెట్టేసి ఒక్క నిమిషం అవి బండి తీసుకొస్తా అన్న. అందులో సర్వీసు రీసెట్ చేయవా? సర్వీస్. ఓకే ఓకే రైట్ చలో. డైనమిక్ రైడర్స్లో మొత్తం అయిపోయింది. ఇది నా పాత టైర్, ఇంకొక ఇది ఒక 5000 వరకు అయితే తిరుగుతుందంట, కానీ దీనికి గ్రిప్ మొత్తం మధ్యలో పోయింది, అందుకే నేను టైర్ మార్పించాల్సి వచ్చింది. ఎందుకంటే నేను వెళ్ళేది లాంగ్ రైడ్కి కాబట్టి, రేడ గూగుల్ పే ఉందో లేదో తెలియదు. మొత్తం కలిపి 15,500 రూపీస్ అయింది. సో చూసారు కదా మోటార్ బ్లాగింగ్ అంతా ఎంత కష్టం ఉంటుంది. 390 సీసీకి ఎన్ని పైసలు అయినాయి అంటే, ఇంకా నేను 800 సీసీ 900 సీసీ కొన్నానంటే మినిమం 40-50,000 అవుతాయి రిపేరింగ్కే. అందుకే ఈ బైక్ని నేను అమ్మేద్దామని అనుకుంటున్నా. గుంటూరు డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి ఇది అమ్మేస్తాను. ఎందుకంటే ఇది నేను సెకండ్స్లో తీసుకున్న బైక్, ఇది ఇది నా పేరు మీద లేదు ఇప్పుడు. యాక్చువల్లీ ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదనే ఉంది ఇంకా ఇది. అయితే ఆంధ్రాలో ఎవరికైనా సరే ఈజీ అయిపోతుంది, మన తెలంగాణ అయితే మాత్రం 15,000 ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలా. అందుకని చెప్పేసి నేను ఇన్రోజు దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు నా పేరు మీదకి. ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో నెంబర్ ఇవ్వండి అండ్ మీ ప్రైస్ కూడా మీరు బెడ్ చేయండి. ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో నేను వాళ్ళకి కాల్ చేసి ఓన్లీ వన్స్ ఫస్ట్ కమ్మేద్దాం. డే 1 అయితే మాత్రం ఇట్లా అయిపోయింది హైదరాబాద్లో. ఇంకా కావాల్సిన కొన్ని ఐటమ్స్ అండ్ ఇంకా బైక్ రిపేర్, సో ఇవి అయిపోయినాం అనమాట డే 1. అండ్ డే 2 వచ్చేసి హైదరాబాద్ నుంచి అగైన్ మేబీ నాగ్పూర్కి ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్నీ సూపర్ ఉంటాయి. దిస్ ఈస్ బైఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.